బాల్యంలో మన ఓసి ఆజం షేక్ అబ్దుల్ జీలాని పీరాని పీర్ మెహబూబే సుబ్హాని వారు ఆయన మిత్రులతో కలిసి బంతితో ఆడుకుంటున్నారు ఆ సమయంలో ఆయన ముందు నుండి ఒక రుధురాలు ఏడ్చుకుంటా వెళ్తా ఉంది ఓసి ఆజం వారి ముందు ఎవరైనా ఏడ్చినట్లయితే వారిని చూసి ఓసియాజం వారు సహనం చేయలేరు వారి దుఃఖాన్ని తప్పకుండా దూరం చేస్తారు వారి జీవితంలో సంతోషాన్ని నింపుతారు కావున ఓసి ఆజం వారు ముందుకు వెళ్ళి ప్రశ్నిస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే ఆమె సమాధానం సమాధానం చెప్పలేదు రెండోసారి ప్రశ్నించారు ఎందుకు ఏడుస్తున్నారు కారణం ఏమిటి సమాధానం రాలేదు మూడోసారి ప్రశ్నించారు మీ దుఃఖం వెనక ఉన్న కారణం ఏమిటి అయినా సరే ఆమె సమాధానం ఇవ్వలేదు సోదరులార ఈ విధంగా హౌసి యాజం వారు పదే పదే ప్రశ్నిస్తున్నారు కారణం నాయను తెలుసుకోవాలనుకుంటున్నాను తెలియజేయండి అయినా సరే ఆమె తెలియజేయడం లేదు సోదరులార చివరిలో ఏం చెబుతుందంటే నేను నా బాధ మీకు చెబితే ఉపయోగం ఏమిటి నువ్వు ఒక పిల్లవాడివే కదా నా బాధను ఏ విధంగా దూరం చేస్తావు హౌసి యాజ చెప్పి చూడండి సమాధానం చెబుతుంది నా కుమారుడు మరి కోడలికి వివాహం అయ్యి పదిహేను సంవత్సరాలు పదిన సంవత్సరాల నుంచి నేను ఎదురు చూస్తా ఉన్నాను నా వంశాన్ని ముందుకు నడిపే వారసుడు వస్తాడు కానీ వారసుడు రావడం లేదు నా కోడలికి పిల్లలు పుట్టడం లేదు ఎంతో మంది వైద్యుల్ని చూపించాను వైద్యులు కూడా సమాధానం చెప్పేశారు నీ కోడలికి ఇంకా పిల్లలు పుట్టరు అని అన్నారు అదే విధంగా ఈ రోజు నేను వల్లి యొక్క దర్బారం నుండి వస్తున్నాను ఆయన తెలియజేశారు లోహిత చూశారు నా కోడలి విధిని చూసి తెలియజేశారు నా కోడలు ఎప్పటికీ తల్లి కాదు అని తెలియజేశారు కావున నేను ఏడుస్తా ఉన్నాను నా యొక్క దుఃఖాన్ని ఎవరికి చెప్పుకోవాలి తెలియజేస్తున్నారు ఇంత మీరు దిగులు చెందమాకండి ఖచ్చితంగా మీకు అల్లాహ్ పదకొండు మంది మనవళ్లు ప్రసాదిస్తాడు అదే విధంగా రుద్ధురాలి యొక్క కూడలతో తెలియజేస్తున్నారు మీరు కూడా బాధపడమాకండి అల్లాహ్ మీకు పదకొండు మంది పిల్లల్ని ప్రసాదిస్తాడు పదకొండు మంది పిల్లలకి మీరు తల్లి కాబోతారు సోదరులర ఈ మాట విన్నా వారు సంతోషంగా అక్కడ నుండి వెళ్ళిపోయారు సోదరులర ఇంటికి వచ్చి మళ్ళీ ఆలోచిస్తున్నారు మాకు ఈ సంతోషాన్ని ఎవరిచ్చారు ఒక చిన్న పిల్లవాడు అతడు వైద్యుడు కాదు ఒక వలి కూడా కాదు మరి మేము ఎందుకు సంతోషపడాలి నా వారసుడు రాలేదు మళ్ళీ అది ఆలోచన సోదరులర సోదర మహాశివులరా నెలంతా ఈ విధంగానే గడిచింది రెండో నెల రావడమే ఆలస్యము తనేక కోడలు గర్భవతి అయిపోయింది సోదరి సోదర మహాశివుల గర్భవతి అయిన రోజే మళ్ళీ ఆ ఆజం అని కలవడానికి అదే మైదానంలోకి వచ్చింది కానీ చూస్తే అక్కడ ఆజం వారు లేరు అక్కడ ఉన్న మనుషులతో అడిగింది ఇక్కడ చిన్న పిల్లవాడు ఉన్నాడు పోలిక చెప్పి అక్కడ ఉన్న ప్రజలతో ప్రశ్నిస్తుంది మీరు ఇటువంటి లక్షణాలు ఉన్న పిల్లవాడిని చూశారా అని అంటే ఎవరు కూడా చూడలేదు పేరు తెలియదు తండ్రి పేరు తెలియదు ఎక్కడ ఉంటారో తెలియదు కావున కేవలం పోలికలతోనే ప్రజలు ఎవరు కూడా ఓసీ ఆజం వారు అంటే ఎవరూ చెప్పలేక పోయారు ఇంటి అడ్రస్ చెప్పలేకపోయారు దానితో ఆమె అక్కడ నుండి వెళ్ళిపోయింది కానీ ఆమె ప్రతిరోజు వచ్చేది వారు కలుస్తారేమో అనే ఆశతో కానీ కూడా ఆ ఆడుకోవడానికి రాలేదు రోజులు గడిచాయి సంవత్సరాలు గడిచాయి ఈ విధంగా పదకొండు సంవత్సరాలు పూర్తి అయ్యాయి పదకొండు సంవత్సరాల్లో ఇంట్లో పదకొండు మంది మనవళ్లు పుట్టారు ఆమె ఎంతో సంతోషంగాను ఆనందంగాను ఉంది సోదరు సోదర మహాశివారి దేవులారా ఇప్పుడు ఏం జరుగుతుందంటే గోసి ఆజం వారికి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చాయి ఆయన ప్రజలకి తెలియజేశారు నేను అల్లాహ్ యొక్క వలి అని తెలియజేశారు ఈ ప్రపంచంలో అడుగు ప్రతి వలికి నేను గురువు అని తెలియజేశారు సోదరులార ఈ యొక్క మాట మెల్లమెల్లగా ప్రజలందరికీ పాకుంటా వెళ్ళిపోయింది ఓసి ఆజం వారి గురించి ప్రజలు తెలియజేసుకుంటున్నారు అదే సమయంలో ఈ యొక్క సమాచారాన్ని ఆ రుద్రాలు కూడా వింది గ్రహించింది ఆలోచిస్తూ ఉంది ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు అంటే పదకొండు సంవత్సరాల క్రితం నేను ఒక అందమైన బాలు కలిశాను ఆ బాలుడి యొక్క దువ వలన అల్లా నా ఇంట్లో పదకొండు మంది పిల్లల్ని పుట్టించాడు అని గ్రహించింది పద్దెనిమిది నుండి పదకొండు తీసేస్తే ఏడు సంవత్సరాల బాలుడు ఏడు సంవత్సరాల బాలుడు అతడే ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల యువకుడు అయిపోయి ఉంటాడు నేను అతనిని కలవాలి అనే ఆశతో ఓసి యాజమ్ అని కలవాలని ప్రజల ద్వారా వారి ఇంటి అడ్రస్ తెలుసుకుని ఓసి యాజం వారి ఇంటికి వెళ్ళింది సోదరులరా ఓసి యాజం వారి ముందు వెళ్ళి ఆమె ప్రశ్నిస్తుంది ఒకే ఒక సమాధానం చెప్పండి ఇక్కడ నుండి నేను వెళ్ళిపోతాను అదేమిటంటే ఈ రోజు నుంచి పదకొండు సంవత్సరాల క్రితం మైదానంలో మీరే కదా నా కోసం దువా చేశారు ఇంట్లో పద పదకొండు మంది పిల్లల కోసం దువా చేసింది మీరే కదా అని అంటే రొసి ఆజం వారు స్వీకరించారు హా అది నేనే సోదరులారా ఆమె సమాధానం చెప్తుంది నేను పద్నాలుగు సంవత్సరాల నుంచి వైద్యుని చూపిస్తున్నాను వైద్యులు సమాధానం చెప్పేశారు నీ కోడలికి ఇంకా పిల్లలు పుట్టరు అని అన్నారు రొసి ఆజం వారు నేను అల్లా వలి యొక్క దర్బారంలోకి కూడా వెళ్ళాను ఆయన కూడా లోహె మెహ్ఫూజ్ చూశారు తల రాతిని చూశారు విధిని చూశారు ఆ తర్వాత ఆయన కూడా ఇదే సమాధానం చెప్పారు యొక్క విధిలో పిల్లలు అనేది లేరు అని అన్నారు ఆయన మాటల కూడా నా యొక్క ఈమాన్ ఉన్నది ఆయన పైన కూడా నేను విశ్వాసం కలిగి ఉన్నాను మీ పైన కూడా నేను విశ్వాసం కలిగి ఉన్నాను మీ యొక్క దువా వలన అల్లా నాకు పదకొండు మంది మనవళ్లు ప్రసాదించాడు ఓ ఆజం వారు ఇద్దరు కూడా సత్యం మీద ఏ విధంగా ఉంటారు ఒకరు సత్యం మీద ఉంటే మరొకరు అసత్యం మీద ఉంటారు ఓసి ఆజం వారు ఈ సమాధానం నాకు చెప్పండి అని అంటే ఓసి ఆజం వారు సమాధానం చెబుతున్నారు హా ఆ అల్లాహ్ యొక్క బలి చెప్పింది కూడా వాస్తవమే అది కూడా నిజమే నీ విధిలో పిల్లలు అనేది లేరు నువ్వు ఎప్పటికీ మామ కాలేవు నీకు ఎప్పుడు కూడా మనవాళ్ళు వచ్చేవారు కాదు కానీ నేను ఎప్పుడైతే నీ కోసం దువా చేశానో అల్లాహ్ దేవదూతలకి ఆర్డర్ ఇచ్చాడు ఓ దేవదూతలారా నా యొక్క ప్రియుడు ముహమ్మద్ రసూల్ వారి యొక్క వారసుడు షేఖ్ అబ్దుల్ జీలాని రహమతుల్ వక్కరి కోసం కోసం దువా చేశారు అందుచేత వారి యొక్క దువాని స్వీకరించాలి మరియు నీ కోడలి యొక్క తలరాతిని అల్లాహ్ మార్చేసినాడు నా దువా వలన సోదరులర సోదర మహాశివులారా అల్లా హోసి ఆజం వారికి అటువంటి శక్తిని ప్రసాదించాడు ఆ యొక్క శక్తి వలన మన హోసి ఆజం వారు ప్రజల యొక్క సమస్యని దూరం చేస్తారు విధిని మారుస్తారు హోసి ఆజం వారి పైన ఈమాన్ కలిగి ఉండండి హోసి ఆజమాని ప్రేమిస్తా ఉండండి అల్హమ్దుల్లా ఇది మన యొక్క ఈమాన్ कवि यह विधाजेस जो भी है दिक्कत जदा गौसल के पास है हर मर्ज की दवा गौसल के पास है